హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. వీడియో టైటిల్ చదివి మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అన్నది. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం హెయిర్ గురించి, హెయిర్ కేర్ గురించి. హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమేమి ఉండొచ్చు, వాటి సొల్యూషన్స్, ఇంట్లోనే మనం ఏం చేయొచ్చు అన్నది కంప్లీట్గా మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్, కీప్ ఆన్ వాచింగ్. ఫస్ట్ స్టెప్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి, మన హెయిర్ టైప్, మన స్కాల్ప్ టైప్ని తెలుసుకోవడం అనమాట. మన హెయిర్ ఎలాంటిది, సాఫ్ట్ హెయిరా, సిల్కీ హెయిరా, ఫ్రీజీ హెయిరా, ఆయిలీ హెయిరా, లైక్ వేవీ, కర్లీ, ఇలాగ అసలు మీ హెయిర్ ఏంటి, దానికి ప్రాబ్లం ఏంటి, దానికి ఎలాంటి షాంపూస్ యూస్ చేయాలి, అది ఎక్కువ డ్రై ఉంటే మాయిశ్చర్ రిచ్ షాంపూస్ యూస్ చేయాలి, కండిషనర్ చేయాలి, ఇలా మన హెయిర్ అసలు ఏంటి అన్నది మనం తప్పకుండా తెలుసుకోవాలి. అంతేకాకుండా ఎవరికైతే లాంగ్గా జెనెటికల్గా థిక్ హెయిర్, లష్యస్గా ఉండే హెయిర్ ఉంటుందో వాళ్ళకి అంత ప్రాబ్లం ఉండదండి. బట్ ఎవరికైతే జెనెటికల్లీ థిన్ హెయిర్ ఉంటుందో నాలాగా, అంటే నా బాడీ మీద హెయిర్ గ్రోత్ అన్నది చాలా చాలా తక్కువ, కూడా నేను నా హ్యాండ్స్కి కూడా 6 మంత్స్కి ఒకసారి వ్యాక్సిన్ చేస్తే సరిపోతుంది, అంటే నా బాడీలో హెయిర్ గ్రోతే తక్కువ ఉన్నప్పుడు ఎలా కేర్ తీసుకోవాలి అన్నది కూడా మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకోబోతుంది. అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ టిప్ వచ్చేసి, ఎప్పుడు మనం హెయిర్ వాష్ చేసినప్పుడు హాట్ వాటర్ యూస్ చేయకూడదు. హాట్ వాటర్ యూస్ చేస్తే మన హెయిర్లో ఉన్న మాయిశ్చర్ మొత్తాన్ని అది డ్రైన్ అవుట్ చేసేస్తుందండి. సో మనం ఎప్పుడు కోల్డ్ వాటర్ లేదా వార్మ్ వాటర్తో మాత్రమే వాష్ చేయాలి. మెయిన్లీ మీరు మీ తల మీద వేడి నీళ్ళు వేసుకుంటే మీ కుదుళ్ళు అన్నవి చాలా చాలా వీక్ అయిపోతాయి. తర్వాత మనం కోమ్ చేసినప్పుడు మన జుత్తు అన్నది చాలా వరకు ఊడిపోతుంది, చాలా చాలా వీక్ అయిపోద్ది. ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ టిప్ వచ్చేసి, ఎప్పుడు ఎప్పుడు వేడి నీళ్ళతో మనం తలకి స్నానం అస్సలు చేయకూడదు. అండ్ తర్వాత మనం బయట ఎన్ని రకాలుగా ఏం రాసినా, హోమ్ రెమెడీస్ పాటించినా, షాంపూస్ చేసినా, ఇవన్నీ చేసినా, మనం ఇన్నర్ బాడీలో ఏం వేస్తాం అన్నది మన అవుటర్ బాడీలో రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీకు ఒక మంచి హెయిర్ కావాలి అనుకుంటే మీరు మంచి హెల్దీ ఫుడ్ కూడా తినాలి. లైక్ హెయిర్కి మంచి విటమిన్స్ అందించే ఫుడ్స్లోని ఎగ్స్, ఫిష్, క్యారెట్స్ అండ్ తర్వాత వచ్చేసి నట్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో మన ఎవ్రీడే మీల్లో వీటిలో కనీసం ఏదో ఒక ట్రెండ్ అయినా ప్రతిరోజు మనం కన్జ్యూమ్ చేసేలా చూసుకోవాలి. ఇవన్నీ చేసినా ఏది ఇన్స్టెంట్గా రాత్రికి రాత్రే రిజల్ట్ రాదండి. అట్లీస్ట్ 15 to 20 days చేసిన తర్వాత మీకు రిజల్ట్ అనేది మెల్లిగా కనిపిస్తుంది అనమాట. అండ్ మనం నెక్స్ట్ మాట్లాడుకోబోతున్నాం గ్రే హెయిర్ గురించి. ఈ రోజుల్లో చాలా చిన్న ఏజ్ నుంచి గ్రే హెయిర్ అనేది వచ్చేస్తుంది. లైక్ కుదుళ్ళ దగ్గర లోపల మీకు ఫోర్ హెడ్ దగ్గర చాలా వరకు గ్రే హెయిర్ కనిపిస్తుంది. ఆ గ్రే హెయిర్ కనిపించడానికి కవర్ చేయడానికి మనం రకరకాల కలర్స్ వేసుకుంటూ ఉంటాము హెయిర్కి. దానివల్ల కూడా మన హెయిర్ అనేది చాలా చాలా డ్యామేజ్ అయిపోతుంది. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అసలు డ్యామేజ్ అవ్వకుండా మన హెయిర్ని కలర్ ఎలా చేసుకోవాలన్నది. అండ్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం గోద్రేజ్ ఎక్స్పర్ట్ హెయిర్ కలర్ గురించి అండి. గోద్రేజ్ ఎక్స్పర్ట్ రిచ్ క్రీమ్ హెయిర్ కలర్ నేను డార్క్ బ్రౌన్ కలర్లో తీసుకున్నానండి. ఇందులోని అలోవెరా మిల్క్ ప్రోటీన్ ఉండడం వల్ల మన హెయిర్కి చాలా మంచిది. నో అమోనియా, లాంగ్ లాస్టింగ్ ఫార్ములా, ఇంకా ఇంకా మంచిది అనమాట. అమోనియా మన హెయిర్ని డ్యామేజ్ చేస్తుంది, ఇందులో అమోనియా అస్సలు లేదు. అంతేకాకుండా వెనకాతల ఇన్స్ట్రక్షన్స్ నీట్గా రాసున్నాయండి. ఇందులో 2 ప్యాకెట్స్ ఉంటాయి, ఆ రెండింటిని మిక్స్ చేసి హెయిర్కి అప్లై చేసి 30 మినిట్స్ తర్వాత వాష్ చేసేయచ్చు. మీకు కనుక ఎక్కువ జుట్టు ఉండుంటే పెద్ద ప్యాక్ కూడా తీసుకోవచ్చు. పక్కన ఎంఆర్పి వచ్చేసి జస్ట్ 30 రూపీస్ అండి. మీరు 2 రకాల డిఫరెంట్ ప్యాకెట్స్ తీసుకుని మీరు కస్టమైజ్ కలర్ కూడా చేసుకోవచ్చు, లేదా మీరు హైలైట్స్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇందులోని 2 ప్యాకెట్స్గా ఇవ్వడం వల్ల మీకు ఎటువంటి మెజర్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 2 ప్యాకెట్స్ని ఒక ప్లాస్టిక్ బౌల్లోకి తీసేసి హ్యాపీగా మిక్స్ చేసి మీ హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ఇది అమోనియా లేకపోవడం వల్ల మన స్కాల్ఫ్కి కానీ మన జుత్తుకు కానీ ఎటువంటి డ్యామేజ్ ఉండదండి, విచ్ ఈస్ వెరీ వెరీ గ్రేట్. అండ్ అంతేకాకుండా ఇది నాన్ డ్రిప్ ఫార్ములా అండి. అంటే మనం హెయిర్కి అప్లై చేసిన తర్వాత మన బట్టల మీద పడుతుంది అని ఎటువంటి టెన్షన్ లేకుండా మన హెయిర్కి అప్లై చేయొచ్చు. ఇది అస్సలు డ్రిప్పే అవ్వదు. అండ్ ఇది మీ హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత మీరు హ్యాపీగా మీ పనులన్నీ కూడా చేసుకోవచ్చు. 30 మినిట్స్ తర్వాత వాష్ చేసేయచ్చు. ఏదైనా హెయిర్ కలర్ వేసుకునేటప్పుడు మన స్కిన్కి అంటకుండా ఉండడానికి ఒక వ్యాజ్లిన్ కానీ లిప్ బామ్ కానీ ఏదైనా అప్లై చేసుకుంటే మన స్కిన్కి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అనేది దొరుకుతుంది అనమాట. ఒకవేళ మీ స్కిన్కి ఎక్కడైనా అంటుకున్నా కూడా 1-2 డేస్లోనే అది కంప్లీట్గా పోతుందండి. అక్కడ మీకు ఇరిటేషన్ లాంటివి ఏమీ ఉండవు. చాలా చాలా సేఫ్గా మీరు యూస్ చేయొచ్చు. మీరు అక్కడ నన్ను చూస్తున్నారు స్క్రీన్ మీద,
కదా నేనే ఎంత హ్యాపీగా కాన్ఫిడెంట్గా యూజ్ చేస్తున్నానంటే మీరు అందరూ సూపర్ హ్యాపీగా యూజ్ చేయొచ్చు. మీకు ఇంకెవరైనా హెల్ప్ ఉన్నారు, ఎవరైనా ఇంకా బాగా అప్లై చేస్తారు అనుకుంటే మీరు వాళ్ళ హెల్ప్ తీసుకోండి. నేను కష్టపడుతున్నట్టుగా మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. లైక్ మీ ఇంట్లో మీ అక్క కానీ మీ మమ్మీ కానీ మీ చెల్లి కానీ అంటే వాళ్ళని హెల్ప్. దీని మీద రాసుందండి 100% గ్రే కవరేజ్ అనేది, ఇది 100% ట్రూ. నేను నా లోపల కొన్ని వైట్ హెయిర్ ఉన్నాయి, అవి మొత్తం నీట్ గా డార్క్ బ్రౌన్ కలర్ అయిపోయింది. అండ్ దీంట్లోనే 5 డిఫరెంట్ షేడ్స్ వస్తాయి అనమాట. మీరు బ్లాక్ బ్రౌన్ వేసుకోవచ్చు, డార్క్ బ్రౌన్ వేసుకోవచ్చు, చాక్లెట్ బ్రౌన్ వేసుకోవచ్చు, అలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. అండ్ నేను మీకు ఇక్కడ ఇంకొక టిప్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇది వేసుకున్న తర్వాత, ఇది నాన్ డ్రిప్ ఫార్ములా అనమాట, ఇది మీరు వేసుకున్న తర్వాత 30 మినిట్స్ ఉంచిన తర్వాత ప్లెయిన్ వాటర్తో వాష్ చేసేయాలి. ఆ నెక్స్ట్ డే మీరు షాంపూ చేసేయాలన్నమాట. సూపర్ 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 ఈజీ. మీరు ఇంట్లోనే మీ గ్రే హెయిర్ని కవర్ చేయాలనుకుంటున్నా, మీరు పార్లర్కి వెళ్లకుండా జస్ట్ ఫర్ 30 రూపీస్లో మీ హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయిపోతాయి. ఇది నాది ఫస్ట్ టైం కాదండి, ఇది ఆల్మోస్ట్ నాది 3rd or 4th time. ఇప్పటి వరకు నా హెయిర్ అయితే డ్రైగా ఏం అవ్వలేదు, అండ్ రఫ్గా అవ్వడం అలా హెయిర్ కలర్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అయితే ఏం రాలేదు. సో మీరు నన్ను ప్రతిరోజు చూస్తారు కాబట్టి నా హెయిర్లోని నా ఫేస్లోని ఎటువంటి చేంజెస్ వచ్చినా మీరు ఈజీగా కనిపెట్టేయగలుగుతారు. సో నేను మీకు ఎటువంటి అబద్ధాలు లాంటివి చెప్పలేను. సో మంచి హెయిర్ కలర్ కోసం ట్రై చేస్తున్నట్టయితే మీరు తప్పకుండా ఈ హెయిర్ కలర్కి ట్రై చేయొచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి, లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎలా అప్లై చేయాలి అవన్నీ మీరు ఎలాగా చూసేసారు కాబట్టి మన నెక్స్ట్ స్టెప్కి జంప్ చేసేద్దాం. అండ్ తర్వాత మన హెయిర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆయిల్ మసాజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. మన ఆయిల్ మసాజ్ చేస్తే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా పెరుగుతుంది. దానివల్ల మనకి రూట్స్ అనేవి స్ట్రెంగ్త్ వస్తుంది, మన హెయిర్ లోని మాయిశ్చర్ వస్తుంది, మనకి స్కాల్ఫ్ లోని తలనొప్పి లేకుండా హాయిగా అనిపిస్తుంది అనమాట. కనీసం వీక్కి 2 to 3 times ఆయిల్ మసాజ్ చేసుకుని తర్వాత హెయిర్ వాష్ చేయడం వల్ల చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది అనమాట. అండ్ తర్వాత స్టీమ్ కూడా మనకి చాలా చాలా హెల్ప్ చేస్తుందండి. వీక్ ఒక్కసారి స్టీమ్ పెట్టుకుంటే మన ఆయిల్ అనేది లోపల వరకు పెనిట్రేట్ అయ్యి మన హెయిర్ క్వాలిటీ పెరుగుతుంది. అంతేకాకుండా మన రూట్స్ అనేవి చాలా స్ట్రెంగ్త్ అవుతాయి అనమాట. అండ్ తర్వాత మీకు స్ప్లిట్ ఎండ్స్ కనుక ఎక్కువగా ఉన్నట్టయితే 3 months కి ఒకసారి ట్రిమ్ చేసుకోండి. మీరు బ్యూటీ పార్లర్స్కి వెళ్ళి స్ప్లిట్ ఎండ్స్ ట్రిమ్ చేయమంటే వాళ్ళు చాలా చాలా ఈజీగా చేసేస్తారు. అలా మీకు పార్లర్కి వెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే మీరు జస్ట్ కొంచెం చంక్ ఆఫ్ హెయిర్ని తీసుకుని దాన్ని ట్విస్ట్ చేయాలన్నమాట. ట్విస్ట్ చేసిన తర్వాత మీరు ఒకసారి ఇలా అన్నట్టయితే ఆ హెయిర్ మొత్తం బయటకు వస్తుంది. జస్ట్ మీరు ఒక సిజర్స్ పట్టుకుని మీ స్ప్లిట్ ఎండ్స్ అన్న మీరే కట్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ కొంచెం టైం కన్స్యూమింగ్, బట్ ఒక 15 నిమిషాలు కూర్చున్నారంటే మీ హెయిర్లో ఉన్న స్ప్లిట్ ఎండ్స్ అన్నీ మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. అండ్ మీకు హెవీ హెయిర్ ఫాల్ ఉంది, బీభత్సంగా హెయిర్ ఫాల్ ఉందంటే తప్పకుండా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయడం కూడా మంచిదేనండి. ఎందుకంటే హెయిర్ ఫాల్ అనేది మన బాడీలో ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కూడా అది మన హెయిర్ మీద ఫస్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఎంత తొందరగా మనం డాక్టర్ని కన్సల్ట్ చేస్తే అంత మంచిది. నార్మల్గా రీసెర్చ్ ప్రకారం ప్రతిరోజు 100 హెయిర్ ఫాలికల్స్ అనేవి రావడం అనేది మోస్ట్ కామన్ థింగ్. మీకు అంతకన్నా ఎక్కువగా రాలుతుంది, ఎక్కువ జుట్టు ఊడిపోతుంది అంటే తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. అండ్ అంతేకాకుండా మీ హిమోగ్లోబిన్ లెవెల్ని కూడా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అట్లీస్ట్ 6 months to 1 year కి ఒకసారి మీ హిమోగ్లోబిన్ లెవెల్ని చెక్ చేసుకోండి. హిమోగ్లోబిన్ తక్కువ అయితే కూడా హెయిర్ అనేది చాలా చాలా ఊడిపోతుంది అనమాట. అండ్ లాస్ట్ మరో 2 టిప్స్ చెప్తాను, ఇవి అందరికీ తెలిసినవి అయినా మరొకసారి గుర్తు చేస్తానండి. మీ హెయిర్ వెట్గా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనే కోంబ్ చేయకండి, వైట్ టూత్ కోంబ్ యూజ్ చేయండి. అంతేకాకుండా హీట్ ప్రొటెక్షన్ స్ప్రేస్ యూజ్ చేస్తుండండి. లైక్ మీరు ఏమైనా బ్లో డ్రై చేస్తున్నారు, లేదా ఫ్లాట్ స్ట్రైట్నింగ్ చేస్తారు, లేదా కర్ల్స్ చేస్తున్నారు, ఇలా ఏం చేసినా కూడా హీట్ ప్రొటెక్షన్ అనేది యూజ్ చేయడం అసలు మర్చిపోద్దు. హోప్ మీ అందరికీ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటున్నాను. ఉన్నట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు